నమస్తే, వెల్కమ్ టు సూపర్ టీవీ న్యూస్. నేను కర్ణ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. సైనిక శక్తిలో అమెరికాతో పోటీ పడుతున్న ఉత్తర కొరియా తాజాగా మరోసారి క్షిపణి ప్రయోగం చేసింది. బర్మాలో ముస్లింపై జరుగుతున్న దాడులకు నిరసనగా కర్నూలు జిల్లాలో ర్యాలీ నిర్వహించిన ఎమ్మెల్యే ఎంపీ. భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శంకర్ నాయక్, జాయింట్ కలెక్టర్ దామోదర్ రెడ్డి. ఇక వివరాల్లోకి వెళితే, సైనిక శక్తితో అమెరికాతో సమ ఉజ్జి అని నిరూపించేందుకే తాజాగా క్షిపణి ప్రయోగం చేపట్టామని ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ అన్నారు. ఎన్ని ఆంక్షలు విధించినా ఉత్తర కొరియా అణు కార్యక్రమం ఆగదని పెద్ద దేశాలకు చూపించామన్నారు. ఈ పరీక్షలతో ఉత్తర కొరియా విషయంలో అమెరికా సైనిక చర్య అనే మాట మాట్లాడేందుకు కూడా ధైర్యం చేయదని వివరించారు. హాంగ్ స్వాంగ్ 12 క్షిపణి పరీక్షను ఉత్తర కొరియా అధినేత ప్రత్యక్షంగా పరిశీలించారు. దేశ అణు అవసరాలను పూర్తి చేయడమే లక్ష్యంగా పనిచేస్తానని కిమ్ ప్రతిజ్ఞ చేసినట్లు ఆ దేశ మీడియా పేర్కొంది. తాజా పరీక్షతో ఉత్తర కొరియా శక్తి మరింత పెరిగిందని కిమ్ వివరించారని తెలిపింది. సోవియట్ యూనియన్ కొన్ని దశాబ్దాల క్రితం అభివృద్ధి చేసిన స్కడ్ క్షిపణి ఆధారంగా ఉత్తర కొరియా పరిశోధనలు ప్రారంభించింది. ఆ తర్వాత చాలాసార్లు స్వల్ప మధ్య శ్రేణి క్షిపణులను పరీక్షించింది. దేశ ఉత్సవాల్లో పలుమార్లు ఉత్తర కొరియా ఆయుధ సంపదను ప్రదర్శించింది. బర్మాలో ముస్లిం సోదరులపై జరుగుతున్న అత్యాచారాలు అఘాయిత్యాలను నిరసిస్తూ కర్నూలు పట్టణంలో ఎమ్మెల్యే ఎస్పీ మోహన్ రెడ్డి మరియు ఎంపీ బుట్టారెడ్డి ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీ పట్టణంలోని ఉస్మానియా కళాశాల నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బర్మా దేశం నుండి భారతదేశ సరిహద్దుల్లోకి వచ్చిన శరణార్థులను ఆదుకోవాలని కోరారు. వారికి సహాయ సహకారాలు అందించడానికి ఆల్ ఇండియా ముస్లిం వెల్ఫేర్ సంస్థ ద్వారా దాతలు ముందుకొస్తున్నారని తెలిపారు. అనంతరం ప్రభుత్వ పరంగా సహాయం చేయాలని కలెక్టర్కు అర్జీని సమర్పించారు. కేంద్ర ప్రభుత్వానికి పరిస్థితులు వివరించాలని వారు కలెక్టర్లను కోరారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని మహబూబాబాద్ జిల్లా శనిగపుర గ్రామంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్, జాయింట్ కలెక్టర్ దామోదర్ రెడ్డిలు ప్రారంభించారు. గ్రామ సభలో రైతులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ, స్వాతంత్ర్యం వచ్చి 71 సంవత్సరాలు గడిచిన ఎస్సీ ఎస్టీ బీసీల గురించి ఎవరూ ఆలోచించలేదని అన్నారు. అందరూ సుఖశాంతులతో ఉండాలని, రైతుల ముఖంలో ఆనందం చూడాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. రైతులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. అనంతరం జేసీ దామోదర్ రెడ్డి మాట్లాడుతూ, కోర్టు వివాదం మరియు పోడు భూములు, కుటుంబ వివాదంలో ఉన్న భూములు తప్ప మిగతా భూ సమస్యలు పరిష్కరిస్తానని అన్నారు. భూమిపై సరైన ఆధారాలు ఉంటే అటువంటి భూములకు హక్కుపత్రాలు అందిస్తారన్నారు. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకుని భూ వివాదం లేని గ్రామంగా గుర్తింపు పొందాలని కోరారు. ప్రియతమ నాయకులు, గౌరవ శ్రీ తన్నీర్ హరీష్ రావు గారు, ఇరిగేషన్ మినిస్టర్ గారు, స్వాతంత్రం వచ్చి 71 సంవత్సరమైన రైతు సోదరుల గురించి కానీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సబండ జాతుల గురించి కానీ ఏ పాలకులు, ఏ ప్రభుత్వాలు ఆలోచించలేదు. ఇవాళ అన్ని సబండ జాతులు కావచ్చు, ఇవాళ నా రైతు సోదరుల గురించి కావచ్చు, అందరూ సుఖశాంతులతో ఉండాలి, రైతు ముఖంలో ఆనందం చూడాలి అనే ఒక దృఢ సంకల్పంతో ఇవాళ మన ప్రియతమ నాయకులు ఇది భూ రికార్డు ప్రశ్న పెట్టడం జరిగింది. గతంలో మీరు చూశారు, డబ్బున్నందే రాజ్యం, అధికారం ఉన్నదే రాజ్యం, బలం ఉన్నదే రాజ్యం అన్నట్టుగా వ్యవహరించడం జరిగింది. ఎప్పుడో 1938లో నిజాం సర్కారు భూ సర్వే చేశారు. దాని తర్వాత ఇప్పటి వరకు ఏ పాలకులు కానీ, ఏ ప్రభుత్వాలు కానీ భూ రికార్డ్స్ సమగ్ర సర్వే చేసిన దాఖలాలు లేవు. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చాక ఈ 3 సంవత్సరాల వ్యవధిలో రైతు అసలు ఎందుకు ఇబ్బంది పడుతున్నాడు,
రైతు ఆఫీసుల చుట్టూ ఎందుకు తిరుగుతున్నాడు? మల్లయ్య భూమిలో ఎల్లయ్య ఎందుకు వచ్చాడు? ఎల్లయ్య సర్వే నంబర్ ఎక్కడో ఉంటే ఇంకో రామరెడ్డి ఎందుకు వచ్చాడు? దీని మీద ఎంతోమంది రైతు సోదరులు చనిపోవడం, కొట్లాడుకోవడం, జైళ్ల పాలవడం, కోట్ల చుట్టూ తిరగడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. సో ఇవన్నీ కాకూడదు అంటే భూ ప్రక్షాళన చేయాలి. నా రైతు సోదరులు ఆనందంగా ఉండాలి. గత పాలకులు, గత ప్రభుత్వాలు వ్యవసాయం దందగా అన్నారు. కానీ ఇవాళ మన ప్రియతమ నాయకులు వ్యవసాయాన్ని ఒక పండుగలాగా జరుపుకోవాలి. రైతుకు సాగునీరు, రైతుకు 24 గంటల కరెంటు, రైతు కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర, రైతుకు పెట్టుబడి ఇస్తే నా రైతు రాజు ఎందుకు కాడు? రైతు ముఖంలో ఆనందం ఎందుకు ఉండదనే ఉద్దేశంతో ఇవాళ మీ దగ్గరికి ప్రభుత్వం వచ్చింది. ఏ రకమైన సబ్సిడీని ప్రభుత్వం ప్రవేశపెట్టినా ఖచ్చితంగా అర్హులైనటువంటి వాళ్ళకి అది వెళ్ళాలి, అనర్హుల చేతుల్లోకి వెళ్ళకూడదు. ఎందుకంటే మనం అభివృద్ధి తెలంగాణను కోరుకున్నప్పుడు ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా అది వినియోగం కావాలి తప్ప దుర్వినియోగం కాకూడదు అనేటువంటి భావన వ్యక్తపరచడం జరిగింది. అధికారికంగా ఈరోజు నుంచి 100 రోజుల పాటు మనం ఈ కార్యక్రమాన్ని అంటే డిసెంబర్ 31 వరకు కూడా చేస్తున్నాం. అంటే డిసెంబర్ 15 వరకు గ్రామాల్లో తిరుగుతారు, 15 నుంచి మళ్ళీ డిసెంబర్ 31 వరకు ఆఫీసులో రికార్డ్ తయారు చేసి సంపూర్ణమైనటువంటి రికార్డును ప్రజలకు, ప్రభుత్వానికి ఇవ్వడం జరుగుతుంది. ఏ భూమి మీదనైతే పట్టా హక్కులు కల్పించగలుగుతామో, ఎవరైతే హక్కుగా వాళ్ళు కొనుక్కొని సరైనటువంటి పత్రాలు ఉంటాయో వాళ్ళని తప్పడకుండా నమోదు చేస్తారు. అడవి భూమిలో కాలు పెట్టి 4 ఎకరాలు పోడు దున్ని అది నాకు రాయమంటే రాయరు. లేదా ఎవడిదన్నా భూమి దౌర్జన్యంగా ఆక్రమించుకొని నేను 10 ఏళ్ళ నుంచి చేస్తున్నాను, 12 ఏళ్ళ నుంచి చేస్తున్నాను, మా వకీలు చెప్పినాడు 12 ఏళ్ళు చేస్తే ఏ భూమి అయినా పట్టా చేయొచ్చు అని చెప్పినాడు, తప్పు. ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం నువ్వు 100 ఏళ్ళు ఇంకొకటి భూమి దౌర్జన్యంగా ఆక్రమించుకుని దున్న హక్కు సంక్రమించు. మనం కష్టపడి అది కూడా అర్హత కలిగిన వాడు అమ్మితే కొని అది సర్వే నెంబర్తో పాటు ఉండి సరైన ప్రదేశంలో కనుక ఉంటే తప్పకుండా రికార్డులు వస్తుంది, తప్పకుండా నమోదు చేస్తారు. అంతే తప్ప ఇంకొకటి భూమిని ఆక్రమించుకుందాం, ఆక్రమించుకున్న భూమిని ఇదే టైము పట్టా చేసుకుందామంటే కుదరదు. అదేవిధంగా మీకు గతంలో సాదా బైనామా మీద కూడా దరఖాస్తులు మీరు ఇచ్చున్నారు, ఎవరో దొరల దగ్గర పట్టేళ్ల దగ్గర కొనుక్కొని సాదా కాగితం మీద కొనుగోలు చేసేటువంటి భూములు ఉన్నాయి, వాటికి అప్లై చేశారు, అవి కూడా ఈ సందర్భంగానే కూడా పట్టాలు ఇచ్చేస్తారు. అటవీ భూములు కానీ లేదా సివిల్ కోర్టులలో కానీ, ఆర్డీఓ కోర్టులో కానీ, జాయింట్ కలెక్టర్ కోర్టులో కానీ, కలెక్టర్ కోర్టులో కానీ, పంచాయతీ ఏదైనా ఉండి, వివాదం ఏదైనా ఉండి పెండింగ్లో ఉంటే వాటిని మాత్రం పక్కకు పెడతారు. అటు ఫారెస్ట్ భూములు పక్కకు పెడతారు. మిగిలిన పట్టా భూములు లేదా ప్రభుత్వం మీకు పేదవాళ్ళకు బ్రతకడానికి ఇచ్చినటువంటి భూములు ఏదైనా ఉండి ఆ బ్రతకడానికి ఎవరైతే పట్టా తీసుకుంటారో అతను కానీ అతని కుటుంబ సభ్యులు వారసులుగా ఉంటే కానీ తప్పకుండా వాటిని కూడా పట్టా భూములు కానీ భావించి వాళ్ళకు కూడా పాస్బుక్లు ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణ టీడీపీ లీడర్ రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీపై విరుచుకుపడ్డారు. ఆయన మాట్లాడుతూ స్వయంగా టీఆర్ఎస్ పార్టీ క్రియాశీలక సభ్యులే జీవో నెంబర్ 39 రద్దు చేయాలని హైకోర్టు పిటిషన్ వేశారని అన్నారు. సింగరేణి సంస్థలో వారసత్వ ఉద్యోగాల రద్దు కోసం కోర్టుకు వెళ్లింది కూడా టీఆర్ఎస్ నేతలనని, వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయకుండా ప్రతిపక్షాలను విమర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. వరంగల్ నగరంలో టీడీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ వ్యవహార శైలి, పరిపాలనా విధానం ప్రజలను గందరగోళానికి గురి చేస్తోందని అన్నారు. ముఖ్యమంత్రి ప్రతి సంవత్సరం ఆర్భాటపు ప్రకటనలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని, జిల్లాల పునర్విభజన పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెట్టడం జరిగిందని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రతిపక్షాలు అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని, సీఎం కేసీఆర్ చెప్పడం విడ్డూరంగా ఉందని, స్వయంగా టీఆర్ఎస్ పార్టీ క్రియాశీలక సభ్యులే జీవో నెంబర్ 39 రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా సింగరేణి సంస్థలో వారసత్వ ఉద్యోగాల రద్దు కోసం కోర్టు కూడా వెళ్ళింది టీఆర్ఎస్ నేతలేనని, దీనిపై ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఒక 5-6 నెలలు మరీ ముఖ్యంగా మీలాంటి ఉద్యమాల కిల్లైన వరంగల్ జిల్లాలో వరంగల్ రూరల్ అని, వరంగల్ అర్బన్ అని, నర్సంపేట అని, పరకాల అని, భూపాలపల్లి అని, ములుగు అని మిమ్మల్ని అందరినీ ఒకరి మీద ఒకరికి అనుమానం కలిగే విధంగా, ఒకరి మీద ఒకరికి ద్వేషం కలిగే విధంగా, ఒకరిని ఒకరు నమ్మలేని పరిస్థితులు పూర్వపు వరంగల్ జిల్లాలో ప్రజల మధ్యలో, ప్రజాప్రతినిధుల మధ్యలో, అందరి మధ్యలో చిచ్చు రేపిండు. చివరాఖరికి చేసిన మండలాల జిల్లాల వ్యవస్థ చూస్తే కుక్క ముందల ఇస్తరాకేస్తే కూడా అంత చిల్లం పొల్లం చేయలేదు. ఈ రాష్ట్రాన్ని మండలాలుగా జిల్లాలుగా అంత చిల్లం పొల్లం చేసింది రాష్ట్ర ముఖ్యమంత్రి. ఏది ఎక్కడుందో ఎవరికి తెలియదు. ఆయన పదే పదే చెప్తుంటాడు హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలు కాబట్టి నేను విడగొట్టలేదని. మరి వరంగల్, హన్మకొండ కూడా జంట నగరాలే కదా. ఈ జంట నగరాలను కూడా ఎందుకు విడగొట్టాల్సి వచ్చిందో ప్రజలకు ఎవరికి చెప్పలే. కానీ జిల్లాల పేరు మీద కూడా అంతే. ముఖ్యమంత్రి గారి వ్యవహార శైలి కానీ, ముఖ్యమంత్రి గారి పరిపాలన విధానం కానీ, లేదా నేను చెప్పిన మన ఊరు మన ప్రణాళిక కానీ, సమగ్ర కుటుంబ సర్వే కానీ, గ్రామజ్యోతి పథకం కానీ, జిల్లాల పునర్విభజన అంటే ఒకదాని తర్వాత ఒకటి ఎట్లా తీసుకొస్తాడంటే, మొదటి పథకం యొక్క ఫలాలు ఏంటివి, మాకేమొచ్చినాయి, ముఖ్యమంత్రి గారు ఏం చేసిందని ప్రజలు ఆలోచన చేసే లోపల ఇంకొకటి తీసుకొచ్చి పెడతాడు. ఇవాళ ఎవరైతే జీవో నెంబర్ 39 మీద కోర్టుకు వెళ్ళినరో, ఇక్కడ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, ఈ పక్కన చింపుల సత్యనారాయణ రెడ్డి, ఈయన ఈ పిటిషనర్ దారు జీవో నెంబర్ 39ని కొట్టేసి రద్దు చేయండి అని చెప్పి పిటిషన్ వేసిన ఆయన. ఇంకొక పక్కన ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఇటువైపు ఇక్కడ సోదరిమణి శైలజ ఉన్నది, చింపుల శైలజ. రంగారెడ్డి జిల్లాలో చేవెళ్ళ మండలానికి జడ్పిటిసి సభ్యురాలు సోదరిమణి. ఈ సోదరిమణి టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నికైంది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సంతకం పెట్టి ఇచ్చిన బీఫామ్ తోటి చింపుల శైలజ ఈరోజు రంగారెడ్డి జిల్లా పరిషత్తులో జడ్పిటిసి. ఈమెకు వాస్తవంగా రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ చేయాలనుకున్నారు ఆ రోజు. అంటే చంద్రశేఖరరావు గారికి ఎంత సన్నిహితం ఒకసారి ఆలోచన చేయండి. సత్యనారాయణ రెడ్డి ఎవరైతే ఉన్నారో టీఆర్ఎస్ పార్టీ యొక్క సర్పంచుల సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడు. ఇవాళ ఈ 39 జీవోను రద్దు చేయమని హైకోర్టుల కేసు వేసింది సింపుల సత్యనారాయణ రెడ్డి. ఆయన నీ పార్టీ సర్పంచుల సంఘానికి అధ్యక్షుడు, ఆయన సతీమణి నీ పార్టీ నువ్వు బీఫామ్ ఇచ్చి గెలిపించుకున్న జడ్పిటిసి. వీళ్ళిద్దరూ రంగారెడ్డి జిల్లాలో టీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకమైన నాయకులు. వీళ్ళకి న్యాయవాది ఎవరంటే సరసాని సత్యం రెడ్డి. టీఆర్ఎస్కు న్యాయ సలహాదారుడు సరసాని సత్యం రెడ్డి. ఇంకా కొంచెం వివరంగా చెప్పాలంటే సరసాని సత్యం రెడ్డి ఎవరంటే, సింగరేణి వారసత్వ ఉద్యోగాలకు కేసీఆర్ గారు జీవో ఇస్తే ఆ జీవో కొట్టేయడానికి తెలంగాణ జాగృతి కవిత గారి సంస్థలో పనిచేసే సతీష్ కుమార్ గారు ఏదైతే కేసు వేసిందో ఆ కేసులో న్యాయవాది. వారసత్వ ఉద్యోగాలు తండ్రి ఇస్తే బిడ్డకు సంబంధించిన సంస్థలో ఉండే క్రియాశీలక సభ్యుడు కోర్టుకెళ్ళి వారసత్వ ఉద్యోగాల జీవోను కొట్టేపించిండు, దానికి న్యాయవాది సరసాని సత్యం రెడ్డి. నేను అడుగుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఇవాళ 170,000 మందిని రైతు సమన్వయ సమితి పేరు మీద ముఖ్యమంత్రి గారు నియామకాలు చేసి శిక్షణా తరగతులు ఇస్తున్నారు కదా, ఇవాళ ఈ కేసు వేసిందే నీ పార్టీ వాళ్ళు. నీ పార్టీలో ఎన్నికైన వాళ్ళు, నీకు అత్యంత సన్నిహితులు, మహేందర్ రెడ్డికి, కుడిభుజం మంత్రికి, కేటీఆర్కి నిత్యం కనుసైగలలో ఉండే చింపుల సత్యనారాయణ రెడ్డి వాళ్ళ పిటిషన్ వేసిండు. నేను అడుగుతున్నా రాష్ట్ర ముఖ్యమంత్రిని, నువ్వు మంచి చేయదలుచుకుంటే నీ పార్టీడే పిటిషన్ వేసిండా, లేదా నువ్వు తప్పుడు పనులు చేస్తుంటే ఇది తప్పు అని చెప్పి నీ పార్టీడే పిటిషన్ వేసిండా తెలంగాణ సమాజానికి చెప్పాలి ఇవాళ ముఖ్యమంత్రి. ఈ వ్యవహారం అంతా తెర వెనుక నడుపుతున్నావు, నేను నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నా. ఇక స్పందించవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ప్రభుత్వం స్పందించకపోతే
ప్రజలే ఒక నిర్ణయానికి రావాల్సిందిగా తెలుగుదేశం పార్టీ విజ్ఞప్తి చేస్తుంది. పార్టీ ఆదేశిస్తే, పార్టీ నిర్ణయం తీసుకుంటే పార్టీ ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేయవలసిన బాధ్యత నా మీద ఉంటుంది. కొడంగల్ నియోజకవర్గంలో నేను ఆ ప్రాంత వాసిని కాదు, నా గ్రామం అచ్చంపేట నియోజకవర్గంలో ఉంటుంది. నేను ఆశించిన టికెట్ కూడా అది కాదు, కానీ పార్టీ నిర్ణయం తీసుకొని కొడంగల్ నుంచి అక్కడ మీరు పోటీ చేయాలని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఆదేశిస్తే అక్కడికి వెళ్ళి పోటీ చేయడం జరిగింది. రేపు నిజంగానే పార్టీ పొలిట్ బ్యూరో తెలంగాణ సీనియర్ నాయకులు ఎల్రమణన్న గారు, రేవు ప్రకాష్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి అన్న సీనియర్ నాయకులందరూ కూర్చొని చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ ఆదేశిస్తే పార్టీ అవసరానికి ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉంటా. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారితో ఈ గులాబీ చీడను తెలంగాణకు పట్టిన దాన్ని విముక్తి చేయాలంటే ఎలాంటి పోరాటాలకైనా తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా అన్నిటికీ నేను ఎల్లవేళలా సిద్ధంగా ఉంటా. రానున్న సింగరేడి ఎన్నికలలో టీడీపీ అనుబంధ టీఎన్టీయూసీ యూనియన్ను అధిక మెజార్టీతో గెలిపించాలంటూ టీడీపీ ఆధ్వర్యంలో సింగరేణి కార్మిక పోరుబాట యాత్రను జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రం నుండి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు గన్నరా సత్యనారాయణ, పలువురు రాష్ట్ర జిల్లాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారంలో తెలుగుదేశం పార్టీ ముందుంటుందని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సింగరేణి కార్మికుల పాత్ర మరవలేదని, 3.5 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వంలో కార్మికుల సమస్యలు ఇప్పటి వరకు పరిష్కారం కాలేదని ఆరోపించారు. వారసత్వ ఉద్యోగాలు కల్పించడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ విఫలం చెందారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఎన్నికలకు ముందు సింగరేణి కార్మికులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని విమర్శించారు. ఓపెన్ కాస్ట్ గనులతో గ్రామాలను బొందలగడ్డగా మారుస్తున్నారని, సింగరేణి గుర్తింపు సంఘం కొనసాగుతున్న టీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్ బొగ్గు గని కార్మిక సంఘంను ఓడించాలని పిలుపునిచ్చారు. కావున రానున్న సింగరేణి ఎన్నికల్లో ఏఐటీయూసీ, కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీతో పాటు టీడీపీ అనుబంధ టీఎన్టీయూసీ యూనియన్లను కలిసి టీబీజీకేఎస్ సంఘంను కార్మికులు ఓడించాలని కోరారు. జాతీయ సంఘంను గెలిపిస్తేనే సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కారం అవుతాయని రేవంత్ రెడ్డి తెలిపారు. ఎలాంటి ముహూర్తమో ఒక్కసారి ఆలోచన చేయండి. కల్వకుంట్ల తారక రామారావు గారు మంత్రి అయిండు, ఆయన అల్లుడు మంత్రి అయిండు, ఆయన సొంత బిడ్డ బొగ్గుగని కార్మిక సంఘానికి గౌరవ అధ్యక్షురాలైంది. నిజామాబాద్ పార్లమెంట్ కు ఎంపీ అయ్యి ఈరోజు పార్లమెంట్ లో పెరగన్నం తింటూ కూర్చుంటుంది. మరి మన సమస్యలకు పరిష్కారం అయినాయా? ఒక్కసారి ఆలోచన చేయండి. వారసత్వ ఉద్యోగాలు వచ్చినాయా? డిస్మిస్డ్ కార్మికుల సమస్యలు పరిష్కారం అయినాయా? అదే విధంగా కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ ఉద్యోగస్తులను చేస్తామన్నాడు, అది జరిగిందా? ఓపెన్ కాస్ట్ మైనింగ్ ల ద్వారా భూపాలపల్లి ఈ ప్రాంతంలో ఏ వేషాలపల్లి కానీ అక్కడ మిగతా గ్రామాలు, నేను పర్యటన చేసినప్పుడు దుర్గం రాజయ్య, దుర్గం లక్ష్మయ్య అనే దళిత బిడ్డలు బొగ్గు గనులలో ఓపెన్ కాస్ట్ మైనింగ్ లు మా భూములు పోయినాయి, దళితులమైన మాకు పింఛన్ ఇస్తలేరు, మా భూములు గుంజుకొని నష్ట పరిహారం ఇస్తలేరని దళిత బిడ్డలు వచ్చి చెప్పుకుంటే ఈ ప్రభుత్వానికి తెలియజెప్పే ప్రయత్నం చేసినాం. ఓపెన్ కాస్ట్ మైనింగ్ లు పంపైనాయా? ఓపెన్ కాస్ట్ మైనింగ్ ల భూములు వినోలకు ఏమైనా నష్ట పరిహారం చెల్లించిందా? ఇక్కడ భూపాలపల్లి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. పోయినట్టే అని ఆలోచించారు. మధుసూదన గారి 3 అత్తోసిన ఆంపోతులను మీ మీదకి వదిలేదు నాకు తెలుసు. మీ అత్తోసిన ఆంపోతులను ఏడు కొట్టుతాడ ముక్కుకు తాడు పెట్టి 50 చెట్టు కట్టేయండి.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని స్టేట్ సెక్రటరీ షఫీవుల్లా మైనార్టీ గురుకుల పాఠశాలను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మైనార్టీ ఎడ్యుకేషన్ను ఈ సంవత్సరంన్నర కాలంలో 206 రెసిడెన్షియల్ స్కూల్ మైనార్టీల కోసం కేటాయించడం జరిగిందని అన్నారు. మైనార్టీ స్కూల్ సీఎం కేసీఆర్ కల మైనార్టీ పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో ఈ స్కూళ్లను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఈ సంవత్సరం 121 కొత్త స్కూళ్లను ప్రారంభించామని, 48,000 మంది విద్యార్థులు ఈ పాఠశాలలో చదువుతున్నారని అన్నారు. రాష్ట్రంలో ఉన్న మైనార్టీ స్కూళ్లను ఇతర రాష్ట్రాల ఎమ్మెల్యేలు సైతం రాష్ట్రానికి వచ్చి మైనార్టీ స్కూళ్లను సందర్శించడం జరుగుతుందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం మైనారిటీస్ ఎడ్యుకేషన్లో 1 స్టేట్ అయింది. 1.5 ఇయర్లో 206 రెసిడెన్షియల్ స్కూల్స్ మైనారిటీస్ కోసం సక్సెస్ఫుల్లీ స్టార్ట్ చేశాం. ఈ మైనారిటీస్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఆనర్బుల్ సీఎం గారి ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్. మైనారిటీస్ పేద పిల్లల కోసం ఈరోజు సక్సెస్ఫుల్గా ఈ స్కూల్స్ నడుస్తున్నాయి. ఈ సంవత్సరం 121 కొత్త స్కూల్స్ స్టార్ట్ చేశాం. లాస్ట్ ఇయర్ 71 స్కూల్స్ స్టార్ట్ చేశాం. ఇప్పుడు 48,000 పిల్లలు ఈ స్కూల్స్లో చదువుతున్నారు. అంటే సీఎం గారు విజన్ ఏంటంటే పేద పిల్లలకు కూడా మంచి క్వాలిటీ హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని సార్ డ్రీమ్ విజన్. అది ఖచ్చితంగా మేము పూర్తి చేస్తాము. ఈరోజు భూపాలపల్లి బాయ్స్ స్కూల్స్ని ఇన్స్పెక్షన్ చేశాము. ఇక్కడక్కడ మంచి అరేంజ్మెంట్స్ ఉన్నాయి, చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి, అది కూడా ఒక 1 రోజులో మేము సార్ట్అవుట్ చేస్తాము. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ది స్కూల్స్ ఆర్ రన్నింగ్ సక్సెస్ఫుల్లీ. ఇక్కడ స్కూల్స్లో మంచి వెరీ న్యూట్రియస్ ఫుడ్ మేము ఇస్తున్నాము. ఆల్ ది హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో పిల్లలకు ఇస్తున్నాము. హై క్వాలిటీ అకాడమిక్స్ యాక్టివిటీస్, స్పోర్ట్స్ గేమ్స్ కూడా చేస్తున్నాము. ఇది ఒక యూనిక్ స్కూల్స్. ఇక్కడ ఉర్దూ కంపల్సరీ ఉంది, మోడర్న్ ఎడ్యుకేషన్ కూడా ఉంది, తెలుగు కూడా కంపల్సరీ లాంగ్వేజ్ పెట్టాము. ఇటువంటి యూనిక్ స్కూల్స్ మైనార్టీస్ పిల్లలకు మేము తయారు చేసి ఇస్తున్నాము. ఈరోజు తెలంగాణ స్టేట్ వేరే స్టేట్స్కి రోల్ మోడల్గా ఉంది. బయట నుంచి కూడా ఎమ్మెల్యేస్ ఎంపీస్ వేరే స్టేట్లోంచి వచ్చి తెలంగాణ స్టేట్లో ఉన్న మైనార్టీస్ రెసిడెన్షియల్ స్కూల్స్ స్టడీ చేసుకుని వెళ్తున్నారు. ఇది మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు మైనార్టీస్ కోసం ఇచ్చిన ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఇది ఒకటి వరం. ఇది ఈ ఆపర్చునిటీ మనం అందరం వాడుకోవాలి. ఆల్ ది పేరెంట్స్కి నేను రిక్వెస్ట్ చేస్తున్నాము, మీ పిల్లల్ని తీసుకొచ్చి మైనార్టీస్ రెసిడెన్షియల్ స్కూల్స్లో అడ్మిషన్ చేయండి. ఇక్కడ హయ్యెస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ మేము ఇస్తున్నాము ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. ఇక్కడ ఈవెన్ కార్పొరేట్ స్థాయిలో కూడా, కార్పొరేట్ స్కూల్లో కూడా ఇంత ఫెసిలిటీస్ లేదు. ఇక్కడ ఉన్న బంకర్ గార్డ్స్ కానీ, డైనింగ్ టేబుల్ కానీ, యూనిఫామ్, షూస్ కానీ అన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తాము, మంచి హై క్వాలిటీలో ఇస్తున్నాము. ఇన్ ఫ్యూచర్లో కూడా ఇంకా కష్టపడి ఇంకా నెక్స్ట్ లెవెల్కు ఇంకా మంచి ఎక్సలెంట్ స్కూల్గా తయారు చేయడానికి ట్రై చేస్తాం. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అవతార్ మెహర్ బాబా ఫంక్షన్ స్వరక్ష ప్రచార ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్యనారాయణ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పిప్పిరి సుష్మ, దేవిదాస్, చంద్రమోహన్, అంజయ్య, రాధమ్మ పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి నెలలో 3 శనివారంను స్వరక్ష శనివారం అని అన్నారు. చదువుపైన పిల్లలు ఎక్కువ శ్రద్ధ చూపాలని సూచించారు. చిన్న పిల్లలను, స్త్రీలను వ్యభిచార కోపంలోనికి దించడం టెక్నాలజీ ఏర్పడిన పురుషుల వ్యభిచార ట్రాఫికింగ్ను కూడా అరికట్టుటకు ఎలాంటి లోపం లేకుండా మన వంతు ప్రయత్నం చేద్దామని ప్రతిజ్ఞ చేస్తున్నాను. కామారెడ్డి జిల్లాలో మన రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ముఖ్యంగా గర్ల్ అండ్ ఉమెన్ ప్రొటెక్షన్ కోసం ప్రతి 3 శనివారం స్వరక్ష దినంగా పాటించడానికి ఈరోజు ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేయండి సార్. ప్రధానంగా ఇక్కడ విచ్చేసిన కళాశాల స్కూల్ విద్యార్థిని, అంతేకాకుండా ICDS సెక్షన్ ఫర్ ఆల్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ఇంకా పార్టిసిపేట్ చేశారు. ఇక్కడ నుంచి ప్రతి ఎవరి ఫాల్ట్ ముఖ్యంగా గర్ల్స్ స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్,
ఈ కార్యక్రమం చేపట్టడానికి రెవెన్యూ కార్డ్ శాఖలో తీరు తీసుకోవాలని ప్రభుత్వ ఆదేశాలను చేపట్టకుండా పాటిస్తామని విజ్ఞప్తి చేస్తామని పరోక్ష క్యాంపెయిన్ చేశాము. ఈ క్యాంపెయిన్లో అనామిక ఫీలు వేశాము. 1098181 గురించి అవేర్నెస్ కల్పించాము. ఏ రకంగా స్త్రీలు కానీ పిల్లలు కానీ ఏ రకమైన ముందు జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ వాళ్ళు రక్షించుకొని మరి ఎట్లాంటి అట్రాసిటీకి గురికావాలి, ఏ రకంగా తీసుకోవాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం పరోక్ష దినోత్సవంగా ప్రకటించబడినది. ఈ సురక్ష అనేది మహిళలకు మరి పిల్లలకు వారి యొక్క సురక్ష కోసం ఎడ్యుకేట్ చేయడం, మరి ప్రతి కాలేజీలో స్కూల్స్లో మరి సమ్ ఏరియాలో ఎవరైతే ఈరోజు చిన్నపిల్లలందరినీ కిడ్నాప్ చేయడం కానీ మరి బాల్య వివాహాలు జరగడం కానీ కిడ్నాప్ చేసి వేరే రాష్ట్రాలకు తీసుకెళ్ళి మన పిల్లల్ని లేబర్గా చేయడం, సెక్షువల్ రేప్ యూజ్ చేసుకోవడం ఇవన్నీ జరుగుతున్నది. ఇవన్నీ జరగకుండా అరికట్టడానికి ఈ అవేర్నెస్ చేయడం కోసం ఈ ప్రోగ్రామ్ తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది. ఈ తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి మహిళల ఒక ఉద్యమం గురించి ఉద్యమంలో పాట ఈ యొక్క అవేర్నెస్ ఈ ప్రోగ్రామ్ని మరి ప్రతి 3వ శనివారం కాలేజీలలో. బులెటిన్ ముంచే ముందు హెడ్లైన్స్ మరోసారి. సైనిక శక్తిలో అమెరికాతో పోటీ పడుతున్న ఉత్తర కొరియా తాజాగా మరోసారి క్షిపణి ప్రయోగం చేసింది. బర్మాలో ముస్లింపై జరుగుతున్న దాడులకు నిరసనగా కర్నూలు జిల్లాలో ర్యాలీ నిర్వహించిన ఎమ్మెల్యే ఎంపీ. భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శంకర్ నాయక్, జాయింట్ కలెక్టర్ దామోదర్ రెడ్డి. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సూపర్ టీవీ న్యూస్. నమస్కారం. బులెటిన్లో షార్ట్ బ్రేక్, బ్యాక్ టు న్యూస్.